తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడింది కానీ ఐటి రైట్స్ ఆగడం లేదు రోజు ఎక్కడో చోట ఐటి రైట్స్ జరుగుతూనే ఉన్నాయి ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఎక్కువగా జరుగుతున్నాయి ఈ క్రమంలో పాదవస్తిలో బడా వ్యాపారులనే టార్గెట్ గా ఐటి రైట్స్ మొదలుపెట్టాయి తెల్లవారుజామున 4 గంటల నుంచి వివిధ బృందాలుగా ఏర్పడి ఐటి దాడులు కొనసాగిస్తున్నారు ఒక రాజకీయ పార్టీకి పెద్ద మొత్తంలో డబ్బులు సమకూరుస్తున్నట్లు ఐటి శాఖకు సమాచారం అందడంతో ఐటి దాడులు నిర్వహిస్తున్నారు పాతబస్తితో పాటు హైదరాబాద్ శాస్త్రీపురంలోను ఐటి దాడులు నిర్వహిస్తున్నారు కోహినూరు గ్రూప్స్ ఎండి మసీద్ ఖాన్ ఇల్లు కార్యాలయాల్లో తనిఖీలు చేశారు ఇక వ్యాపారి షాన్వాజ్ తో పాటు పలువురు ప్రముఖుల ఇళ్లలో ఐటి రైట్స్ నిర్వహించారు కోహినూరు కింగ్స్ గ్రూపుల పేరుతో హోటల్స్ ఫంక్షన్ హాల్స్ నిర్వహిస్తున్న వ్యాపారవేత్తల ఇళ్లలో సోదాలు జరిపారు అంతేకాకుండా కింగ్స్ ప్యాలెస్ యజమానుల ఇళ్లలో కూడా సోదాలు చేశారు ఐటి శాఖ అధికారులతో పాటు సిఐఎస్ఎఫ్ కూడా ఈ రైట్స్ లో ఉన్నారు పాతబస్తీ బడా వ్యాపారులను టార్గెట్ గా ఐటి సోదాలు నిర్వహిస్తున్నారు అందరి చూపు తెలంగాణ ఎన్నికల వైపే ఎవరెక్కడ ఎంత మెజారిటీతో గెలుస్తారో చెప్పడానికి చిట్టి రెడీగా ఉన్నాడు తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత అసెంబ్లీ గేట్ తాకేదెవరు ఐదేళ్ళు ఇంట్లో ఉండేదెవరు చూస్తున్నానండి మీ హిట్ టీవీ